హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు హైమా తెలుగులాగారు. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో ఏంటంటే, కన్నయ్యకి నేను కొన్ని డ్రెస్సులు తీసుకొని వచ్చాను. నిన్న నేను రాము హాస్పిటల్కి వెళ్ళాము, అంటే చెకప్కి వెళ్ళాము. హాస్పిటల్లో చెకప్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు కన్నయ్యకి కొన్ని డ్రెస్సులు తీసుకొని వచ్చాను. ఇప్పుడు ఎందుకు కన్నయ్యకి డ్రెస్సులు తీసుకున్నాను అంటే, ఇంకొక 4 డేస్లో కన్నయ్య బర్త్డే. కన్నయ్య బర్త్డే వచ్చేసి డిసెంబర్ 8 తన బర్త్డే. ఇంకా ఎక్కువ డేస్ లేదు కదా, జస్ట్ ఇంకొక 5 డేస్ అలా ఉంది. అందుకని ఇంకొకేసారి వెళ్ళాము అన్నట్టు ఊరికి అని చెప్పి ఇంకా డ్రెస్సులు తీసుకొని వచ్చాను. ఎలాంటి డ్రెస్సులు తీసుకొని వచ్చాను ఏంటి అన్నది ఇంకా చూసేద్దాము. ఫస్ట్ వచ్చేసి పార్టీ వేర్ కాకుండా నార్మల్ డైలీ వేర్ డ్రెస్సులు చూపిస్తున్నాను. ఇది టీషర్ట్ టైప్ తీసుకొని వచ్చాను. అలాగే ఇలా క్యాప్ వచ్చింది ఎల్లో కలరు. ఇలా వచ్చాయి హ్యాండ్స్. ఇది వచ్చేసి నేను రిలయన్స్ ట్రెండ్స్లో తీసుకున్నాను. దీంతో పాటు ఇవి కూడా అక్కడే తీసుకున్నాను, అంటే నైట్ టైమ్స్ అలా నైట్ వేర్ డ్రెస్సులు లాగా ప్యాంట్లు అనమాట. ఇవి క్లాత్ అయితే నిజంగా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఇవి ఈ రెండు తీసుకున్నాను. అలాగే ఈ ప్యాంట్ కూడా అక్కడే తీసుకున్నాను. అలాగే ఇది నేను కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను, మరీ చిన్న సైజ్ కాకుండా కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను. క్లాత్ ఇవన్నీ నిజంగా చాలా బాగున్నాయి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. అలాగే ఈ షర్ట్ తీసుకున్నాను అక్కడే. ఇది రాముకు బాగా నచ్చింది, కలరు క్లాత్ అంతా. ఇంకా తన సెలెక్షన్ అన్నమాట, ఇది నిజంగా చాలా బాగుంది. ఇవన్నీ రిలయన్స్ ట్రెండ్స్లోనే తీసుకున్నాను. ఇది వేరే షాప్లో తీసుకున్నాను. సేమ్ ఇలాంటి షర్టు రాముకు ఉంది. ఇంకా ఈ షర్ట్ చూడగానే ఇంకా ఇద్దరికీ ఒకే విధంగా కనిపిస్తాయి అని చెప్పి ఈ షర్ట్ తీసుకున్నాను. క్లాత్ నిజంగా చాలా మెత్తగా ఉంది, పైన ఇలా కోట్ లాగా వచ్చిందన్నమాట. దీనికి ప్యాంట్ వచ్చేసి ఇలా వచ్చింది, ఇలా ఉంది. ఇవి రెండు. అలాగే ఇది కొంచెం ఇది పార్టీ వేర్ అన్నమాట. కలర్ కూడా చాలా బాగా నచ్చింది నాకు, గోల్డ్ కలరు. ఇలా సైడ్కి వచ్చాయి అన్నమాట ఇవి, ఇలా ఉంది. అండ్ దీనికి ఇలా కింద ప్యాంట్ ఇచ్చారు. ఇదిను ఇది ఒకే షాప్లోనే తీసుకున్నాను నేను. ఈ కలర్ అయితే నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. వీటిలో నేను బర్త్డే రోజు ఏది వేస్తానో తెలియదు, కానీ డ్రెస్సులు అయితే చాలానే తీసుకున్నాను. ఆ టైంకి నాకు ఏది బాగా అనిపిస్తే అది వేస్తాను. ఇది అని పర్టికులర్గా చెప్పలేను, అంటే బర్త్డే రోజు కోసం ఇది తీసుకున్నాను కన్నయ్యకి అని చెప్పలేను. ఇప్పుడు తీసుకున్న డ్రెస్సులన్నీ బర్త్డేకనే తీసుకున్నాను, బట్ నాకు ఆ రోజు ఏది బాగుంది అనిపిస్తే అది వేస్తాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది ఉంది. లోపల వచ్చేసి షర్ట్ అన్నమాట ఇది, అండ్ పైన వచ్చేసి ఇది కోటు. కలర్ కాంబినేషన్ కానీ ఇదంతా క్లాత్ కానీ నిజంగా చాలా బాగుంది. ఇది దీంట్లోకి ప్యాంట్ వచ్చేసి ఇలా ఇచ్చారనమాట. చూసారు కదా, నాకు ఈ 2 డ్రెస్సులు అంత షాప్ పేరు గుర్తుకులేదు, షాప్ పేరు నేను అంత క్లియర్గా చూడలేదు. బట్ బయట చిన్నపిల్లల డ్రెస్సులు అలా పెడతారు కదా, అక్కడ నాకు కొన్ని డ్రెస్సులు నచ్చడంతో కలెక్షన్ బాగుందేమని చెప్పి వెళ్ళాను. నాకు అక్కడ ఇవి నచ్చడంతో ఇవి తీసుకున్నాను, అంతే తప్పించి నేను
షాప్వేర్ కానీ అవన్నీ నేనేం చూడలేదు, అందుకే నేను ఏం షాప్వేర్ చెప్పట్లేదు. వీటివి ఇవన్నమాట నేను తీసుకున్న డ్రెస్సులు. ఇలియన్స్ ట్రెండ్స్లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, క్లాత్ బాగుంది. ఒకవేళ మీకు నేను తీసుకున్న డ్రెస్సులో ఏమన్నా నచ్చినా కానీ వెళ్ళి తీసుకోవచ్చు. అలాగే ఇంకా వేరే వేరే వెరైటీస్ కూడా ఉన్నాయి, వెళ్ళి చూడండి. ఇందులో మీకు ఏ డ్రెస్ నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అంతేనండి ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్.